ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కు సమయం దగ్గర పడుతున్న వేళ టీమిండియాలో కరోనా కలకలం రేగింది. యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ తో పాటు త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్ గరాని కరోనా పాజిటివ్ గా తేలారు. దీంతో వీరిద్దరిని ఐసోలేషన్ లో ఉంచారు. అయితే దయానంద్ కు సన్నిహితంగా ఉన్న మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, బ్యాట్స్మెన్ అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ తరుణ్ కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ లో ఉంచారు. ఈ ముగ్గురు కరోనా నెగిటివ్ గా తేలినప్పటికీ యూకే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐసోలేషన్ కి పంపారు. దీంతో టీమిండియాకు చెందిన 5 సభ్యులు ప్రస్తుతం లండన్ లో ఐసోలేషన్ లో ఉన్నట్లయింది. ఇక 20 విశ్రాంతిని పూర్తి చేసుకున్న మిగతా జట్టు సభ్యులు డర్హం బయలుదేరారు. అయితే టీమిండియా స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు ఇద్దరు ఐసోలేషన్ లో ఉండటం టీమ్ మేనేజ్మెంట్ ను కలవరపెడుతోంది. కేఎల్ రాహుల్ రూపంలో మరో వికెట్ కీపర్ అందుబాటులో ఉన్నప్పటికీ అతను ఇప్పటి వరకు టెస్టుల్లో కీపింగ్ చేయలేదు. అయితే కరోనా నేపథ్యంలో బ్యాకప్ గా మరికొంతమంది ఆటగాళ్లను పంపించే అవకాశమే లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులకు అనుగుణంగానే మొత్తం 20 ప్లేయర్లతో పాటు 4 బ్యాకప్ గా పంపించామని గుర్తు చేశారు. పైగా ఇంగ్లాండ్ ప్రయాణ ఆంక్షల మధ్య కొత్తగా ప్లేయర్స్ ని పంపించడం కుదరదని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా సీనియర్ ఆటగాళ్లు గాయాలైన సందర్భంలో యువ ఆటగాళ్లు సత్తా చాటారని, చిరస్మరణీయ విజయాన్ని అందించారని గుర్తు చేస్తున్నారు. ఇక ఇంగ్లాండ్ సిరీస్ కు సన్నాహకంగా బీసీసీఐ డర్హం లో ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 20 నుంచి కౌంటీ 11 టీంతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లాండ్లోని వివిధ కౌంటీ టీమ్స్ నుంచి ఈ మ్యాచ్ కు 15 ప్లేయర్లను ఎంపిక చేశారు. ఈ 3 వామప్ మ్యాచ్ పూర్తిగా ఖాళీ స్టేడియంలో జరగనుంది. పంత్ సాహా ఈ మ్యాచ్ కు దూరం కావడంతో కేఎల్ రాహులే కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక ఇంగ్లాండ్ లో ఇటీవల డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు రిషబ్ పంత్ కూడా ఈ డెల్టా బారిన పడినట్లే తెలుస్తోంది. ఇటీవల యూరో ఛాంపియన్షిప్ మ్యాచ్ ను చూసొచ్చిన పంత్ తేలికపాటి జ్వరంతో బాధపడ్డాడట. ఆ సమయంలో చేయించుకున్న టెస్టుల్లో అతనికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పంత్ 9 రోజులుగా ఐసోలేషన్ లో ఉన్నాడని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు.